పుట్టిన రోజు మీ అందరికి చాక్లెట్ పంచడానికి వచ్చాను. మీరందరు బాగా చదవాలి, మీరంతా మంచి దళితులు, దళితులైనా సరే మంచి చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి ఉద్యోగాలు చేయాలి. ఇదే మా ప్రభుత్వ ఆశయం. మీరందరు బాగా చదవాలి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే నా సందేశం. అందరికీ నమస్కారం. రాదా ఈ పసుపు నీళ్ళు పోయి. ఈ దళితులు వీళ్ళకి చాక్లెట్లు పంచటం, ఈ పదవుల కోసం ఏదో చేయటం, ఐకమత్యంగా జీవించాల్సిన వారు కుల విభేదాలతో కొట్లాడుకుంటారు. అదిగో చూసావా, అక్కడ మినిస్టర్ దళిత పిల్లలతో ఎంత వివక్షతతో ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళకి చాక్లెట్లు పంచి పసుపు నీళ్లతో చేతులు కడుక్కుంటూ. ఇతను మినిస్టర్. నువ్వు అతన్ని నేను అడిగిన ప్రశ్నలు అడుగు, ఏం జరుగుతుందో చూద్దాం. మంత్రి గారు నమస్తే. నమస్తే అమ్మా. మీరు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అని మంచి పేరు కదా, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. మా స్టూడియోకి వచ్చారు, చెప్తారా? ఓకే అమ్మా, అలాగే తప్పకుండా చెప్తాను. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. అలాగేనమ్మా, దళితులే మా ప్రభుత్వం. దళితుల్ని మా పక్కన కూర్చోబెట్టుకుంటాం, వాళ్లతో తిండి తింటాము, వాళ్లతో వాళ్ల కోసమే మా ప్రభుత్వం. అందరూ సమానమే. మా ప్రభుత్వం అందరికి సమానమైన న్యాయం చేస్తుంది. ఏ మాత్రం ఎవరికి వివక్షత అనేదే ఉండదు. నువ్వు చెప్పింది నిజమే. నేను నా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తున్నాం. అవును నిజమే సార్, ఇప్పుడే చూసాము. అక్కడ చాక్లెట్లు పంచారు పిల్లలకి, కానీ బయటికి వచ్చాక చండాలం చండాలం అని పసుపు నీళ్ళు చల్లుకున్నారు. ఇదేనా సార్ మీ సమానత్వం? ఏం చెప్తున్నావు అమ్మాయి? ఏ అమ్మాయి ఏం చెప్తున్నావు? దళితులని నొక్కి చెప్తున్నావు ఏంటి? వాళ్ళు మా ప్రాణం. మాకు ఏ మాత్రం వివక్షత లేదు. నేను చూసాలేం సార్ మినిస్టర్ గారు. ఏమా ఇలా స్టూడియోకి పిలిచి మమ్మల్ని అవమానపరుస్తున్నావు ఏంటి? మాకు దళితుల పట్ల వివక్షత అనేది లేదు. ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, పాలిటిక్స్ లో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజ్యం ఏలుతున్నాం. మాకు అందరూ సమానమే. మాకు దళితులు అగ్రవర్ణాలు వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు. అందరూ సమానమే. ఇది మీ మీడియా ప్రచారం. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దళితుల కోసం మా ప్రాణం ఇస్తాం. నువ్వు నన్ను అవమానపరిచావు. ఇక్కడ స్టూడియోకి పిలిచి నేను వాకౌట్ చేస్తున్నా. నేనేటో ప్రజలకు తెలుసు. వస్తా. నేటి బాలలే రేపటి పౌరులు. చూసారు కదా మినిస్టర్ ని. సారీ అమ్మా, టీవీ లైలో ఉంది, ఏదో ఆవేశంలో అన్నాను, ఏమనుకోవద్దు. మొదలు పెట్టి చెప్పమ్మా, ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, అడగాలనుకుంటే అడుగు, నిర్మోహమాటంగా అడుగు. మా ప్రభుత్వం దళితుల కోసమే పనిచేస్తుంది. ఏమ్మాయి రిపోర్టరు, నాకు తెలియక అడుగుతాను, నీ పక్కన ఎవరో ఉన్నట్టు మాట్లాడతావేంటి? అర్థం కావట్లేదు నాకు. నేను అసలే తిక్కలో ఉన్నా. ఎవరితో మాట్లాడుతున్నావు? మీకు తెలీదు సార్, నేను భరతమాతతో మాట్లాడుతున్నా. మీకు కనిపించదు భరతమాత, నాకు మాత్రమే కనిపిస్తుంది. ఇదిగో నీకేమన్నా మెట్లా? భరతమాత ఎవరు? భరతమాత నీకు కనిపించడం ఏంటి? నాన్సెన్స్. అవును సార్, భరతమాత మీకు నాన్సెన్సే. ఎందుకంటే మీకు సమానత్వం తెలియదు. మీరు ఇందాక చాక్లెట్లు పంచినప్పుడే తెలిసింది లేండి సార్. తర్వాత పసుపు నీళ్ళతో చేతులు కడుక్కో. మీకు భరతమాత ఎక్కడ కనిపిస్తుంది సార్? కనిపించదు సార్. నువ్వు మళ్ళీ నన్ను అవమానిస్తున్నావు. మిస్టర్ మినిస్టర్, మిస్టర్ మినిస్టర్. ఎవరన్నా పిలిచారా నన్ను? ఏమ్మా నువ్వు పిలిచావా? లేదు సార్, నేను పిలవలేదు సార్. భరతమాత మీతో మాట్లాడుతున్నారు. భరతమాత? భరతమాత నన్ను పిలవటం ఏంటమ్మా? భరతమాత నన్ను పిలవటం ఏంటమ్మా? భరతమాత నన్ను పిలిచిందంటయ్యో.
మినిస్టర్ నేను ఆకే వినబడుతుందా మంత్రి గారు నీకు భరతమాత అంటే భయం లేదు భక్తి లేదు అందుకే నేను కనిపించను వినిపించను నీ కళ్ళు తెరిపించాలని ఈ రోజు మీకు కనిపించదల్చుకున్నాను భరతమాతకు జై అని అంటారు కదా జేబులు నింపుకుంటారు కదా నా ప్రజల్ని దోచుకుంటున్నారు కదా ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా చూడు వందే మాతరం వందే మాతరం వందే మాతరం అమ్మా భరతమాత నువ్వేనా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అమ్మా నీలో ఆ నగలేవి ఆ కిరీటమేవి ఆ ధగధగా మెరిచేసే ఆ కాంతి ఏది ఈ నేత చీరేంటమ్మా ఎందుకమ్మా ఇలా అయ్యా ఎవరు చేశారమ్మా నిన్ను ఇలాగా క్షమించు తల్లి కూర్చోను ముందు ఇప్పటికీ మీకు కళ్ళు తెరుచుకున్నాయా మంత్రి గారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారా ఎవరు చేశారు నన్ను ఇలా అన్నారు కదా ఈ నేదచీరేంటి అన్నావు కదా నీలాంటి రాజకీయ నాయకులే నన్ను ఇలా తయారు చేసి దోపిడీ చేశారు నిలువు దోపిడీ చేశారు నా నగలన్నీ దోచుకున్నారు నా ప్రజల్ని హింసించారు నేను అనునిత్యం ఎంత బాధపడుతున్నానో తెలుసా ఇప్పటికైనా నిజం తెలుసు వివక్షత మాను నాకు అందరూ సమానమే అందరూ నా బిడ్డలే అందరూ సమానమే నాకు దళితులు అగ్రవర్ణాలు కులాలు మతాలు తేడా ఏమీ లేదు నాకు నీకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగినందుకు సంతోషం ఇప్పటి నుంచి అందర్ని సమానంగా చూడు వెళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు మీరైనా కులమత విభేదాలు లేకుండా ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి దళితులకు ఇల్లు బడి పదవి అని నొక్కి నొక్కి చెప్పడంలోనే తెలుస్తుంది ఎవరు గొప్ప అని దళితుడంటే నాటి ఏకలవ్యుడు శంభుకుడు దగ్గర నుంచి నేటి వరకు తలలు వేళ్లు నరకబడుతూనే ఉన్నాయి ఆడవాళ్ల మానాలు దోచుకుంటూనే ఉన్నారు ఒక నాయకుడు కింద పనిచేసే నిమ్నకులస్తుణ్ణి కార్లో చంపి శవంగా మారిస్తే అడిగేవాడు లేదు ఫేక్ ఎన్కౌంటర్ పేర్లతో తక్కువ కులస్తుల్ని చంపితే అడిగేవారు లేరు ఆడవారి మానాన్ని క్రూరంగా అనుభవించినా అడిగేవారు లేరు బావి దగ్గర నీళ్ల కోసం ఆకలేస్తే రెండు పళ్ల కోసం బలుపెక్కి దళిత జాతిపై ఉచ్చలు పోస్తున్నా కత్తులతో దాడి చేస్తున్నా అవమానించిన ఈ దేశంలో ప్రశ్నించే వాళ్లే లేరు నా బిడ్డలుగా ఎవరు చూడట్లేదు దాహమేస్తే తాగే నీరు పీల్చుకునే గాలి చనిపోతే కలుపుకునే మట్టి అన్ని అందరికీ సమానమే నాకే కులమత భేదాలు లేవు నిజమైన సమానత్వం పేపర్లలో ఫోటోల్లో కాకుండా మనుషుల్లో రావాలి కాదని మీ కులమే కావాలనుకుంటే మీ ఇంటి పాకి పని కూడా మీ కులం వాడినే వాడుకోండి పిల్లలు నేను చెప్పింది అర్థమైంది కదా నా కన్నబిడ్డలు మీరు మీరే భావి భారత పౌరులు ఈ దేశం మీ చేతుల్లో ఇలాంటి దొంగ నాయకుల చేతి నుంచి దేశాన్ని విముక్తి పరచండి నేను కలలుగన్న భారతావనిని మీరే తీర్చిదిద్దండి నాకు పూర్వ వైభవాన్ని తీసుకుని కులమతాలు లేవు అందరూ సమానమే వందే మాతరం 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 దీంతో పాటు షార్ట్ ఫిలిమ్స్ సున్నితమైన హాస్యంతో కూడిన స్కిట్స్ ఫిలిం కవర్లు వివిధ కళాకారుల ప్రముఖుల ఇంటర్వ్యూలు కళారూపాల తాలూకు కార్యక్రమాలు
వెరైటీ రుచుల వంటలు ఒకటేమిటి అనేక పార్శ్వాలు ఉంటాయి. ఎన్కేటీవీ అంటే ఇన్ఫో ఎంటర్టైన్మెంట్, ఇదే బాటమ్ లైన్.